టెరిటోరియల్ ఆర్మీ 75వ వార్షికోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటకి వచ్చిన మేజర్ అభివన్ రావత్ టీమును ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సత్కరించారు. జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో ఆర్మీ బృందం సేవలను విద్యార్థులు ప్రజాప్రతినిధులు కొనియాడారు. అన్నిటికంటే దేశం కోసం పనిచేయడమే గొప్ప అని మేజర్ రావత్ విద్యార్థులకు వివరించారు. సరిహద్దులు భారత సైన్యం ఉండటం కారణంగానే దేశ ప్రజలందరం సురక్షితంగా ఉన్నామని ఎమ్మెల్యే విజయశ్రీ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నెలవల సుబ్రహ్మణ్యం, మైలారం రాజేష్, ఎంఈఓ మునిరత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Kashmir, north of India. My days, 43 days, my team has been cycling. We crossed Ladakh, Leh, Himachal Pradesh, Punjab, Delhi, Uttar Pradesh, Madhya Pradesh, Maharashtra, Telangana, and then we are here with you today here in your school in Andhra. Children, whatever you decide to be in your life, whether you want to be doctor, engineer, journalist, businessman, software professional, army personnel, police or public representative like Madam MLA, you must remember one thing that I am going to tell you. Every action of yours, every thought of yours, every emotion of yours, every ounce of your body must focus towards your aim, your goal. But just focusing your goal and achieving your goal is not enough. You must always think first about your country. India first, nation first, always and every time. Repeat after me. India first. Once again, India first. Always. And every time. Secondly. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేస్తూ మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆర్మీ అంటేనే మనకు ఒక గౌరవం ఉంటుంది. వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వేసే ప్రతి అడుగులో విజయం వరించేలా అందరినీ ఆశీర్వదించు వినాయక. సూలూరుపేట పట్టణ ప్రజలకు, నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు జై గణేష్ ఉత్సవ కమిటీ, సూలూరుపేట బాపూజీ వీధి.